ఫ్రెండ్స్, మీకు నార్మల్గా బీచెస్ గురించి తెలిసి ఉంటుంది. అయితే మీరు ఎప్పుడైనా మనిషి తయారు చేసిన బీచ్ గురించి విన్నారా? మీరు ఎప్పుడైనా జేసీబీ తవ్వకాన్ని చూసే ఉంటారు. అయితే మీకు జేసీబీ యొక్క ఫుల్ ఫామ్ ఏమిటో తెలుసా? అండ్ మన భూమి మీద ఇలాంటి ఒక దేశం ఉంది, అక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే బస్సెస్ అండ్ ట్రైన్స్ ఇంకా వేరే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ టోటల్గా ఫ్రీ, డబ్బు చెల్లించకుండా ఆ దేశంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అది ఏ దేశం? ఈ వీడియోలో మీరు ఇలాంటి చాలా అమేజింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోబోతున్నారు. వీడియోను ఏమాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఆలస్యం చేయకుండా లెట్స్ బిగిన్ ఫ్యాక్ట్ నెంబర్ 16. ఫ్రెండ్స్, మనందరికీ రెండే కళ్ళు ఉంటాయి, కానీ క్యాటర్పిల్లర్ అనే ఒక జీవి ఉంటుంది, దానికి 12 కన్నులు ఉంటాయి. ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే, మీకు స్నెయిల్ నత్త తెలిసి ఉంటుంది, దానికి 14,000 కంటే ఎక్కువ టీత్స్ ఉంటాయి, అండ్ మైక్రోస్కోప్తో చూస్తే అవి కొంచెం ఇలా కనిపిస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 15. ఈ ప్రపంచంలో ఉన్న 700 కోట్ల మందిలో 510 కోట్ల మంది దగ్గర మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, కానీ కేవలం 420 కోట్ల మంది దగ్గర మాత్రమే టూత్ బ్రషెస్ ఉన్నాయి. దీని అర్థం మన భూమి మీద ఇలాంటి మనుషులు కూడా ఉన్నారు, వాళ్ళ దగ్గర టూత్ బ్రష్ లేదు కానీ మొబైల్ ఫోన్ ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 14. ఫ్రెండ్స్, జపాన్ టెక్నాలజీ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. అది టెక్నాలజీలో వేరే కంట్రీస్తో పోల్చుకుంటే చాలా ముందుంటుంది. సో జపాన్లో సీగియా ఓషియన్ డోమ్ అనే ఒక ప్లేస్ ఉంది, అండ్ దాని లోపల ఆర్టిఫిషియల్ బీచ్ ఉంది. సాధారణంగా మనుషులు ఎండాకాలంలో బీచెస్కు వెళ్తారు, కానీ మీరు ఇక్కడ ఎప్పుడైనా వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ బీచ్లో ఉండే వాతావరణం సృష్టించడానికి లోపల ఆర్టిఫిషియల్గా టెంపరేచర్ అండ్ మాయిశ్చర్ను కంట్రోల్ చేసే మషిన్స్ ఉన్నాయి. ఇవి మీకు బీచ్లో ఉన్న ఫీలింగ్ను ఇస్తాయి. ఆసమ్ కదా. ఫ్యాక్ట్ నెంబర్ 13. హ్యుండాయ్, మారుతి అండ్ ఇంకా కార్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీస్ తమ కార్ అడ్వర్టైజ్మెంట్ను టీవీస్లో చూపిస్తారు, కానీ మీరు ఎప్పుడైనా లగ్జరీ కార్ బ్రాండ్స్ అయిన లంబోర్గిని, రోల్స్ రాయ్స్ యాడ్స్ను టీవీలో చూసారా? చూసి ఉండరు, ఎందుకంటే వీళ్లకు తెలుసు ఎవరైతే మా కార్స్ను అఫోర్డ్ చేయగలరో వాళ్ళు టీవీ ముందర కూర్చొని తమ టైంను వేస్ట్ చేసుకోరని. అంటే లంబోర్గిని కొనేవాడు టీవీ ముందర కూర్చొని టైం వేస్ట్ చేస్తూ ఉండడు అని. కానీ వీళ్ళు ఆన్లైన్లో యాడ్స్ చేస్తారు, ఎందుకంటే ఆన్లైన్లో అందరూ వస్తుంటారు, కానీ టీవీలో అయితే యాడ్స్ చూపించరు మ్యాక్సిమం. ఫ్యాక్ట్ నెంబర్ 12. ప్రతి దేశానికి తన నేషనల్ యాంథమ్ ఉంటుంది, లైక్ భారత్కు జనగణమన, కానీ స్పెయిన్ యొక్క నేషనల్ యాంథమ్ మార్చారియల్లో జస్ట్ మ్యూజిక్ ఉంటుంది. జస్ట్ మ్యూజిక్ అంటే అందులో లిరిక్స్ ఉండవు, ఒక్క వర్డు కూడా ఉండదు, జస్ట్ మ్యూజిక్. ఫ్యాక్ట్ నెంబర్ 11. ఒప్పో మొబైల్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ అయిన పీట్ లా రిస్క్ తీసుకొని తన వైస్ ప్రెసిడెంట్ పోస్టును రాజీనామా చేసేశారు, ఎందుకంటే ఆయనకు తన కొత్త కంపెనీ స్టార్ట్ చేయాలనే కల ఉండేది. ఫ్రెండ్స్, వైస్ ప్రెసిడెంట్ పోస్టు కూడా చాలా పెద్దదే, బట్ ఈయన దాన్ని వదిలేశారు. ఇది మంచి నిర్ణయమేనా? ఆయన తన కొత్త కంపెనీ కూడా స్టార్ట్ చేశారు, ఆయన కరెక్టే చేశారా? వైస్ ప్రెసిడెంట్ పోస్టును వదిలేసి ఇలా స్టార్ట్ చేయడం కరెక్టేనా? ఇంతకీ ఆయన ఏ కంపెనీని స్టార్ట్ చేశారో తెలుసా? ఈరోజు ఆయన కంపెనీ వన్ ప్లస్ పేరుతో వన్ ఆఫ్ ద టాప్ మొబైల్ బ్రాండ్స్లో ఒకటి. ఫ్యాక్ట్ నెంబర్ 10. ఫ్రెండ్స్, మీరు న్యూస్లో ఇది ఎప్పుడైనా వినే ఉంటారు, ఏరోప్లేన్ క్రాష్ అయిపోయింది, చాలా వెతికిన తర్వాత అది ఒక అడవిలోనో లేదా సముద్రంలోనో దొరికింది అని. ఈ భూమి చరిత్రలో 90 సార్లు ఏరోప్లేన్స్ ల్యాండ్ మీద క్రాష్ అయ్యి మాయమైపోయినాయి, సముద్రంలో కాదు భూమి మీదనే. సముద్రంలో వెతకడం కష్టం, కానీ ల్యాండ్లో కూలిపోయిన ఏరోప్లేన్స్లలో 90 ఏరోప్లేన్స్ ఇప్పటి వరకు దొరకలేదు. అవి ల్యాండ్ మీదనే కూలిపోయినాయి, కానీ అవి వితౌట్ ఎనీ ట్రేస్ మాయమైపోయినాయి. అంటే ఆ ప్లేన్స్ యొక్క సింగిల్ పీస్, సింగిల్ పార్ట్ కూడా దొరకలేదు. ఇలా 90 సార్లు ఈ భూమి మీద జరిగింది. స్ట్రేంజ్. ఫ్యాక్ట్ నెంబర్ 9. మార్కెట్లో 1 కేజీ యాపిల్ పండ్ల ధర యావరేజ్గా 80 to 100 రూపీస్ ఉంటుంది, ఇంకా తక్కువే ఉండొచ్చు. కానీ ఒక రేర్ టైప్ ఆఫ్ యాపిల్ ఉంటుంది, దాన్ని బ్లాక్ డైమండ్ యాపిల్ అని అంటారు, అండ్ అది తేనె కంటే స్వీట్గా ఉంటుందంట. ఈ యాపిల్ ధర కేజీ కాదు, కేవలం 1 యాపిల్ ధరే 1200 రూపాయలు. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఫ్రెండ్స్, మీరు మేకను చూసే ఉంటారు, కానీ మీరు ఎప్పుడైనా మేక కళ్ళను చూసారా? జనరల్గా జంతువుల పిప్పిల్స్ అంటే కంటిలో ఉండే ఈ నల్ల పార్ట్ మనుషుల్లాగా రౌండ్గా ఉంటుంది, కానీ మేక పిప్పిల్స్ రెక్టాంగిల్ షేప్లో ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఒక స్టడీ ప్రకారం ఎవరైతే అడ్వైస్ ఇస్తారో, అంటే ఎవరైతే ఎక్కువ సలహాలు ఇస్తారో, వాళ్ల లైఫ్లోనే ఎక్కువ సమస్యలు ఉంటాయంట, అది కూడా 90% కేసెస్లో.
అండ్ అందుకే ఇప్పటి వరకు ఒక్క గర్ల్ ఫ్రెండ్ కూడా మెయింటైన్ చేయలేకపోయిన వారే మనకు రిలేషన్షిప్ గురించి అడ్వైసెస్ ఇస్తుంటారు. దీనికి ఇంకో మంచి ఉదాహరణ బాబాలు. వీళ్ళ దగ్గరే అసలైన డబ్బు సమస్యలు ఉంటాయి, కానీ రిచ్ ఎలా అవ్వాలో చెప్తుంటారు. ఈ మంత్రాలు చదివి రిచ్గా మారిపో. మనుషులు ఎప్పుడు రిచ్ అవుతారో తెలియదు, కానీ ఈ బాబాలు డబ్బును బాగా దోచేసుకుంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 6, మీరు ఎప్పుడైనా అనుకున్నారా జేసీబీ వెహికల్ ఎందుకు ఎల్లో కలర్లోనే ఉంటాయని? ఫ్రెండ్స్, కలర్స్లో అన్నింటిలో ఎల్లో కలర్ అనేది ఎక్కువ అట్రాక్షన్ను గెయిన్ చేస్తుంది. అండ్ ఎల్లో ఎంత దూరం నుంచైనా బాగా కనిపిస్తుంది. వెహికల్స్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి నార్మల్ వెహికల్స్ లైక్ బైక్స్ అండ్ కార్స్, ఇంకోటి స్పెషల్ వెహికల్స్. ఇందులో జేసీబీ, క్రేన్స్ అండ్ స్కూల్ బసెస్ ఉంటాయి. వీటిని నార్మల్ వెహికల్స్ కంటే డిఫరెంట్గా చూపించడానికి ఎల్లో కలర్తో పెయింట్ చేస్తారు. ఇప్పుడు జేసీబీ యొక్క ఫుల్ ఫామ్ను తెలుసుకుందాం. జేసీబీల ఫౌండర్ అయిన జోసెఫ్ సిరిల్ బ్యాంఫోర్డ్ పేరే జేసీబీ యొక్క ఫుల్ ఫామ్. ఎస్, ఈయన పేరే షార్ట్గా జేసీబీ. ఫ్యాక్ట్ నెంబర్ 5, పాబ్లో ఎస్కోబార్ ఈ ప్రపంచంలో ఉన్న రిచ్ పీపుల్స్లో ఒకరుండేవారు. ఈయన సంపత్తి $30 మిలియన్ ఉండేది, అంటే సుమారు 214,000 కోట్లు. ఈయన మత్తు పదార్థాల డీలర్ అండ్ దీంతో ఈయన చాలా డబ్బు సంపాదించారు. ఈయన ఒక వింత మనిషి అని అనొచ్చు. అది చలికాలం, ఇంట్లో క్యాంప్ ఫైర్ కోసం కట్టలు లేవు. ఈయన చిన్న పాప చలితో వణుకుతూ ఉంది అండ్ ఇంట్లో చెక్క ముక్కలు కట్టలు రావడానికి కొన్ని గంటల సమయం పడుతుంది. ఆ సమయంలో ఈయన ఏం చేశారంటే తన ఇంట్లో ఉన్న డబ్బు మొత్తాన్ని కాల్చడం మొదలుపెట్టారు తన పాపకు వేడి కోసం. ఇలా కొన్ని గంటలు చేశారు. ఇలా చేస్తూ ఈయన సుమారు 13 కోట్ల రూపాయలు కాల్చేశారు. వాట్, ఏం చెప్పాలి ఇప్పుడు? వేరే వస్తువులు ఏమి దొరకలేదా ఈయనకి? ఫ్యాక్ట్ నెంబర్ 4, ఫ్రెండ్స్, మెక్డొనాల్డ్స్ కంపెనీది ఒక గోల్డ్ కార్డ్ ఉంటుంది. అండ్ ఎవరి దగ్గరైతే ఈ గోల్డ్ కార్డ్ ఉంటుందో వాళ్ళు ఈ ప్రపంచంలో ఉన్న ఏ మెక్డొనాల్డ్ రెస్టారెంట్లోనైనా వెళ్ళి ఎంత ఫుడ్ అయినా ఫ్రీగా తినొచ్చు. అది కూడా లైఫ్ టైం వరకు ఫ్రీ. ఫ్రీ ఫుడ్ ఫర్ ఎవర్. వారెన్ బఫెట్ అండ్ బిల్ గేట్స్ దగ్గర ఈ మెక్డొనాల్డ్స్ గోల్డెన్ కార్డ్స్ ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఈ ప్రపంచంలో ఎన్నైతే దేశాలు కంట్రీస్ ఉన్నాయో వాటి ఫ్లాగ్స్ అంటే జెండాలు రెక్టాంగిల్ షేప్లోనో లేదా స్క్వేర్ షేప్లోనో ఉన్నాయి. కానీ నేపాల్ దేశం యొక్క ఫ్లాగ్ రెక్టాంగిల్ షేప్లోనూ లేదా స్క్వేర్ షేప్లోనూ లేదు, అది ఒక విచిత్రమైన షేప్లో ఉంది. ఇలా యునిక్ జెండా ఉన్న దేశం నేపాలే. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఫ్రెండ్స్, నంబర్స్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఈవెన్ నంబర్స్ అండ్ ఇంకోటి వచ్చేసి ఆడ్ నంబర్స్. ఈవెన్ నంబర్స్ అంటే 2, 4, 6, 8 అండ్ సో ఆన్ ఇలా. అండ్ ఆడ్ నంబర్స్ అంటే 1, 3, 5, 7, 9 ఇలా. ఫ్యాక్ట్ ఏంటంటే మీరు ఆడ్ నంబర్స్ను గనక ఇంగ్లీష్లో లెటర్స్ రూపంలో రాస్తే లైక్ ONE1, THREE3, FIVE5 ఇలా రాస్తే మీకు ప్రతి ఒక్క ఆడ్ నంబర్ అక్షర రూపంలో ఈ అక్షరం కామన్గా ఉంటుంది. ఇలా ONE1, FIVE5, NINE9, మీరు ఏ ఆడ్ నంబర్నైనా తీసుకోండి, ఈ అనే అక్షరం కామన్గా ఉంటుంది. దిస్ ఫ్యాక్ట్ ఈస్ సో సాటిస్ఫైయింగ్. దీనికి ఒక లైక్ వేసుకోండి. ఇప్పటి వరకు మీరు నా ఛానల్ను ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా ప్రెస్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, యూరోప్లో లగ్జంబర్గ్ అనే దేశం ఉంది. ఈ దేశం యొక్క ప్రభుత్వం March 1, 2020 నుంచి దేశంలో ఉన్న ప్రతి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను ఫ్రీ చేసేసింది. ఫ్రీ అంటే ఫ్రీ. అక్కడి మనుషులు ఆ దేశంలో ఎక్కడికి వెళ్ళాలన్నా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్తో ఉచితంగా ప్రయాణించగలరు. అది ట్రైన్ అయినా బస్ అయినా టోటల్గా ఫ్రీ. అండ్ ఇలా చేసిన తొలి దేశం లగ్జంబర్గ్. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ ఫ్యాక్ట్స్లో మీకు ఏ ఫ్యాక్ట్ చాలా ఆశ్చర్యానికి గురి చేసిందో కింద కామెంట్స్లో తెలియజేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. With the